ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో జరుగుతున్న రైతుల యొక్క పాదయాత్ర అని చెప్తా ఉన్నారు, మరి కొన్ని పత్రికల్లో రాయిపించకుండా ఉన్నారు 30,000 మంది రైతులు పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో అమరావతికి సంబంధించి 8,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, మరి ఆ చిన్న సన్నకారు రైతులందరూ కూడా బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోవడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి గతంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అప్పుడు కేంద్ర ప్రభుత్వము శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ చేసిన దాంట్లో సెక్షన్ 6 ప్రకారంగా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది, మొత్తము వికేంద్రీకరణ జరగాలి, సమగ్రంగా అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి జరగాలి అని చెప్పి అప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. మరి మెన్షన్ చేసినప్పుడు దాన్ని కూడా ఆ కమిటీని తుంగలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు సొంత కమిటీని వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా కమిటీ కింద వేసుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేయడము వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలందరికీ కూడా ఒక అంశం అయితే క్లియర్ కట్గా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే గతంలో ఇండిపెండెన్స్ ముందర దగ్గర నుంచి మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నప్పుడు మరి ఏ రకంగా ప్రజలందరూ కూడా ఇవాళన్న రోజుకి కూడా సగం పైన తెలుగు మాట్లాడే వ్యక్తులు మద్రాసులో సెటిల్ అయ్యారు. అంటే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు డెవలప్ అయ్యారు, కానీ మన ప్రాంతం డెవలప్ అయ్యిందా అని అడుగుతా ఉన్నా. డెవలప్ కాల. మనకి హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్రంతో సుమారుగా 65-70 సంవత్సరాలు మనము వాళ్ళతో ముడిపడి ఉన్నాము. అప్పుడు ఇక్కడి నుంచి 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్ళి, అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ప్రత్యేకించి మన ప్రాంతంలోనే తీసుకుంటే, మా రాజమండ్రి ప్రాంతానికి తీసుకుంటే ఏపీ పేపర్ మిల్స్ ఉంది. ఆ పేపర్ మిల్స్ 2003లో స్టేట్ గవర్నమెంట్ తాలూకా స్టేక్ ని ఆల్మోస్ట్ 26% ఉన్నట్టుంది. ఆ స్టేక్ ని అమ్మి ఆ డబ్బును కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకి అన్యాయం చేయబడింది అవునా కాదా అని ఇవాళ అడుగుతా ఉన్నాం. అలాగా మనం చూసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి తరలి వెళ్లిపోయినాయి. మరి ఇన్ని మనకి ఎగ్జాంపుల్స్ మన కంటి ముందర కనబడతా ఉన్నాయి. మరి కంటి ముందు కనబడుతూనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ దత్తపుత్రుడు, మళ్ళీ వాళ్ళ సొంత పుత్రుడు, వీళ్ళు ముగ్గురు ట్వీట్లు పెడతా ఉంటారు, మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు అమరావతి ప్రాంతము మాకు రాజధాని కావాలి అని చెప్తా ఉంటారు. మరి ఈ ముగ్గురు ఎక్కడ నివసిస్తున్నారని ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరందరూ కూడా హైదరాబాద్లో మీరు నివాసం ఉంటూ ప్రజలకి మీరు ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? అంటే ఇక్కడ అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ నిర్మాణం చెయ్యాలి, కానీ మీరెవరో ఇక్కడ ఉండరంట. ఇదెక్కడ న్యాయమని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మేమేమి అమరావతిని క్యాపిటల్ కింద తీసేస్తామని మేము ఎక్కడా చెప్పలేదే. ఇవాళ అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఒక వ్యక్తి గురించో, ఒక కులం గురించో, ఒక ప్రాంతమే డెవలప్ అవ్వాలని ఎప్పుడు కూడా ఆ స్వార్థ బుద్ధి ఎవరికి కూడా ఉండకూడదు. మొత్తం రాష్ట్రం అంతా కూడా సమగ్రంగా డెవలప్ అవ్వాల్సిన అవసరము మన అందరం కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో మీరు అమరావతి ప్రాంతంలో
మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాం. మీరు ఏదో సినిమా డైరెక్టర్ బాహుబలి డైరెక్టర్ ని తీసుకుని వచ్చి ఆయన్ని నమూనాలు గీయమని చెప్తున్నాడంట, ఆయన్ని ఒక సెట్ లేయమని చెప్తున్నాడు, అప్పట్లో చెప్పాడు. మళ్ళీ మరొక సింగపూర్ అయిపోతుందని అభూత కల్పనలు ప్రజలందరికీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ విశాఖపట్నం ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది, 36 నెలల్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రమము తయారవుతుంది, అవ్వబోతుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ విశాఖపట్నంకి ట్రాఫిక్ ప్రాబ్లం ఉందని 12 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేశారు. మరి ఇవాళ విశాఖపట్నము అక్కడ ఒక అద్భుతమైన ఒక చెట్టు కనబడతా ఉంది, మామిడి చెట్టు కనబడతా ఉంది, పచ్చని మామిడి చెట్టు. దానికి కాయలు కాస్తా ఉన్నాయి, ఆ కాయలు తీసుకెళ్లి ఆ పళ్ళు తీసుకెళ్లి ప్రజలకు పంచాల్సింది పోయి ఈయన చేసే కార్యక్రమం ఏం చేస్తున్నాడు, ఆ పళ్ళన్నీ నేనే దాసేసుకుంటాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే నేను, నా కొడుకు, నా మనవడు, నా దత్తపుత్రుడు మేము దాసుకుంటాము, మళ్ళీ కొత్తగా నేను అమరావతిలో ఒక విత్తనం నాటుతాను, అది మహావృక్షం అయితే మళ్ళీ నా మనవడు పెద్దోడైతే మళ్ళీ అవన్నీ కూడా, ఎందుకంటే ఆ విత్తనం చుట్టూరు తాలూకా భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీకి ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా మీరు దోచుకోవడానికే కాదా అని ఇవాళ అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలందరినీ కూడా అంధకారంలోకి నెట్టవద్దు అని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తున్నా. మీరు పాదయాత్ర దేనికి చేస్తా ఉన్నారు, రైతుల పేరుతో పాదయాత్ర చేస్తా ఉన్నారు, 30,000 మంది రైతులు అని చెప్తా ఉన్నారు. మరి 30,000 మంది రైతులు మరి అమరావతి ప్రాంతం నుంచి అరసవెల్లి దాకా నడుస్తా ఉన్నారే, వాళ్ళు ప్రతిరోజు కూడా 30,000 మంది రాత్రిలో ఎక్కడ బస్సు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. అంటే ముగ్గురికి ఒక రూమ్ ఇచ్చినా 10,000 రూములు కావాలా, మరి వాళ్ళ కాలకృత్యాలు ఎక్కడ తీసుకుంటున్నారు, ప్రతి గ్రామంలోనూ 10,000 రూములు ఉంటాయా? ఇవాళ అంత మినిమమ్ లాజిక్ మర్చిపోయి మీ తాలూకా సంబంధించిన మీడియాల్లో, ఎల్లో మీడియాల్లో మీరు ప్రచురించుకుంటా ఉన్నారు. అంటే ఇది ఎవరు కూడా రైతుల పాదయాత్ర అని ఎవరు కూడా అనుకోట్లా, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ పాదయాత్ర కిందనే మీరు చేస్తా ఉన్నారు మీ మనుగడ గురించి. నేను ఇవాళ ఇంకొక అంశం కూడా దత్తపుత్రుని అడుగుతా ఉన్నా. మీరు 2018లో గుంటూరు సభలో మీరు మాట్లాడింది ఏంటి, కేవలము రాజధాని అమరావతి చుట్టుప్రక్కలే డెవలప్ కావాలా, ఉత్తరాంధ్ర ఏమవ్వాలి, రాయలసీమ ప్రజలు ఏమవ్వాలి అని మీరు మాట్లాడడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ మీరు ట్వీట్ల మీద ట్వీట్ల పర్వం మీరు చేస్తా ఉన్నారు, ఆ ట్వీట్లు అలాగ మీ కొట్టడం కూడా రాదు, మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకళ్ళతో పెట్టి యాక్సెస్ ఇచ్చి వాళ్ళతో కొట్టించుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు ఏం చెప్తా ఉన్నారు, 25 ప్రాంతాలని 25 రాష్ట్రాల కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్తా ఉన్నారా? కనీస పక్షాన మీకు రాజకీయాల గురించి, మీరేదో సినిమా గ్లామర్తో ఉన్నారు, ఆ సినిమా గ్లామర్ గురించి మీకు మీకు ఎక్కడైనా సభలు పెడితే మీకు మిమ్మల్ని చూడడానికి ఫ్యాన్స్ వస్తారు తప్పితే, మీకు మీరేదో ప్రజలకి మీరేదో న్యాయం చేస్తారని చెప్పి ఏ ప్రజలు కూడా ఎవరు కూడా అనుకోవట్లేదనేది మీరు ఒకసారి గ్రహించాల్సిన అవసరం మీ పైన ఉంది. మరి అంతేకాకుండా ఇవాళ నిన్న అచ్చెం నాయుడు గారు చెప్తా ఉన్నారు, నేను రాజీనామా చేయను అని చెప్తా ఉన్నారు. మేము ఇవాళ మీకు స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం, మీకు అమరావతి పైనే మీకు నమ్మకం ఉంటే మీరేం చేయాలా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీరేం చెప్తున్నారు క్లియర్ గా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాకు ఏ రకమైన డెవలప్మెంట్ వద్దు అని చెప్పేసి మీరు క్లియర్ కట్ గా చెప్పడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని ఏం అడుగుతున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు డిజాల్వ్ చేయండి అని చెప్తా ఉన్నారు, దేనికి డిజాల్వ్ చేయాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని తిరస్కరించడం వల్లనే కదా 2019లో ఇంత మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూడనంత హైయెస్ట్ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పించడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, గతంలో ఒక్కసారి మీరు చరిత్రలు చూసుకోండి, పైనుంచి కింద దాకా గత చరిత్రలు చూసుకోండి, మీకే గనక అమరావతి పైన మీకే నమ్మకం ఉండి మీ బడాబాబుల చేతుల్లో ఉన్న భూములకు మీరు కాపాడుకోవాలని మీకే గనక నమ్మకం ఉంటే ఆ రెఫరెండం కింద తీసుకుని
మీకున్న 23 మంది ఎమ్మెల్యేలని మీరు రాజీనామా చేయించండి. మీ 23 మంది ఎమ్మెల్యేలు మీ మాట ఎంతమంది వింటారు? మీ మాట విని రాజీనామా చేసేవాళ్ళు సకమైనా ఉంటారో లేదో ఫస్ట్ అది గ్రహించండి. దాని తర్వాత మీరు మా పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడతారు. కానీ గతంలో దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీతో ఏదైతే అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసులు బనాయించారో ఆయన పార్టీ పెట్టుకుని బయటకు వచ్చారు. ఆయన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఇవాళ ఫ్యాన్ గుర్తుపైన గతంలో పోటీ చేసి 16 మంది గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 15-16 మంది గెలిచిన సందర్భాలు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అది ఒకసారి మీరు గుర్తుకు చేసుకోండి. అదే గనక మీరు ఇవాళ ఈ దొంగ యాత్ర పేరు చెప్పి మీరు రాజీనామాలు చేస్తే మీ 23 మందిలో సగం మంది కూడా మీ మాట వినరు, మీకు విప్పును కూడా ధిక్కరిస్తారనేది ఫస్ట్ ఆలోచన చేసుకోండి. ఇవాళ నిస్వార్థంగా ప్రజల తాలూకా స్థితిగతుల్ని మార్చే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి మహిళకి కూడా, ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఆ రోజు మాటలిచ్చారో అది ఇవాళ ఆచరణ సాధ్యంలో చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి పథకం కూడా నేరుగా ఎక్కడా కూడా కరప్షన్ లేకోకుండా, మధ్యవర్తులు ఎవరు కూడా లేకోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్స్ లో మరి పంపిస్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇంకొక విష ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజలందరికీ కూడా ఉత్తిగా డబ్బులు పంచుతున్నారని. ఎక్కడ కూడా ఉత్తిగా పంచట్లా, ఎక్కడ కూడా డబ్బులు ఊరికే రావట్లా. ప్రజల తాలూకా స్థితిగతులు మార్చేదానికి మహిళల చేతిలో జగనన్న సహాయ నిధి కింద డబ్బిస్తా ఉన్నారు. అంటే ఆ డబ్బుతో వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాల తాలూకా యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందిస్తా ఉంటే మీరు మట్టికి వ్యక్తులు బాగుపడాలి. మా తాలూకా, మా సామాజిక వర్గ వ్యక్తులు బాగుపడాలి, మా కులం బాగుపడాలి. కేవలము 29 గ్రామాల్లో ఉన్న ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళు బాగుపడాలనే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కష్టపడి ఆ సొమ్మునంద తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలంట. వీళ్ళు ఎవరికైతే భూములు ఉన్నాయో ఈ భూములన్నీ వీళ్ళు వాల్యూలు పెంచుకుని పబ్బం గడుపుకుంటారంట. అంటే ఎక్కడైనా కూడా ఒక ప్రాంతం దగ్గర నుంచి క్యాపిటల్ అనేది ఒక ప్రాంతం దగ్గర నుంచి మిగతా ప్రాంతాలకి వాళ్ళు డబ్బును అందించాల్సింది పోయి అన్ని ప్రాంతాలు సొమ్ముకు తీసుకుని వచ్చేసి అమరావతిలో పోసేస్తేనంట వీళ్ళందరూ బాగుపడతారంట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దత్తపుత్రుడు చేస్తా ఉన్నాడు, వాళ్ళ సొంత పుత్రుడు చేస్తా ఉన్నారు. వాళ్ళు మట్టికి హైదరాబాద్ లో నివాసం ఉంటారనంట. ఇక్కడ మట్టికి ప్రజల్ని ముందు పెట్టి మీరు వెళ్ళి దోకండి, మీరు ముందర రంగంలో దిగండి, మేము వెనకాల ఉన్నామని చెప్పేసి ఒక అభూత కల్పనని ప్రజలకి పెడతా ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తా ఉందో మీరు అక్కడ అడుగు పెడితే ప్రజలు మిమ్మల్ని తిప్పి తిప్పి కొడతారనేది ఒక మాటను మీరు గ్రహించండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతాలు వెనకబడి ఉన్నారు, ఆ ప్రాంతంలోంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ బాగుపడద్దా అని అడుగుతా ఉన్నాం. అలాగని చెప్పి మేము అమరావతిని ఏమీ మేము వ్యతిరేకించట్లేదు. ఇక్కడ కూడా అసెంబ్లీ రావాలి, ఇక్కడ తాలూకా ప్రజలు కూడా బాగుపడాలి అనేది ఒకసారి ఆలోచించండి. అంతే, అదే రకంగా రాయలసీమ ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలి. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో సెంట్రలైజ్ చేసి అదే ప్రాంతంలో మేమే బాగుపడాలనే ఆలోచనని విరమించుకోమని మీకు కోరుతా ఉన్నా. మీకే దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలతో మీరు రాజీనామా చేయించి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది మీ తాలూకా సత్తా ఏంది, మా తాలూకా సత్తా ఏంది అనేది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రజలు కూడా అన్ని కూడా గమనిస్తా ఉన్నారు, వాస్తవాలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ మీరు అందరూ కూడా అనుకోవచ్చు 25 మంది ఎంపీల్లో 22 మంది ఎంపీలు గెలిచారు, మీరు ఏం చేస్తా ఉన్నారని మీరు అనొచ్చు. మేము ఇవాళ
పోలవరం ప్రాజెక్టు తాలూకా అంత సర్వేగంగా వర్క్స్ జరిగినాయి అంటే మా తాలూకా యొక్క ఎఫర్ట్స్. అదే రకంగా అన్ని రకాలుగా కూడా ఇవాళ స్కీమ్స్ ఎక్కడా కూడా ఆగకుండా మేము అన్ని ప్రజలకు అందిస్తున్నాం అంటే అది మా తాలూకా ఎఫర్ట్స్. ఒకటి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ 545 లోక్సభలో ఎంపీలు ఉంటే మనము కేవలం 25 ఎంపీలు మటుకే ఉన్నాం. అది ఒకటి గ్రహించాలి. అంటే ఇప్పుడు ఒక రకంగా మనం చూసినట్టయితే ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మైనారిటీ స్టేట్ కింద భావించాలి. ఇవాళ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, బీజేపీకి ఎన్డీఏతో సంబంధం లేకోకుండా. మనం అలాగని చెప్పి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం ఏం బతకట్లా. మనకి ఎప్పుడు అవకాశం వచ్చినా మా ఎంపీలు అందరం కూడా, విజయసాయిరెడ్డి గారు, మిథున్ గారు, మేము అందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలు రాబట్టుకుంటానే ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞులు గ్రహించమని కోరుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారే గనక ఈ టర్మ్ లో కూడా ప్రభుత్వం ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలో నెట్టే వ్యక్తి చంద్రబాబు గారు అయి ఉండేవారు అనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఆయన దత్తపుత్రుడికి ఆయనకు ఒక్కొక్కసారి పడుకుని లేచి మెలకు వస్తూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి మెలకు వచ్చి ఆయన ఏదో ట్వీట్లు పెడతా ఉంటాడు. ఆయనకి ఏదైనా ఒక పక్క నుంచి ఒక ప్యాకేజ్ వస్తే దానికి ఒక ట్వీట్లు పెడతా ఉంటాడు. అది ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా అమాయకులు కాదు. ప్రజల గురించి నిస్వార్థంగా పోరాడే వ్యక్తి పార్టీలు ఎవరు, ప్రజల్ని పీక్కు తిని దోచుకు తినే పార్టీ వ్యక్తులు ఎవరు అనేది ప్రజలు గ్రహిస్తున్నారనేది ఒక్కసారి తెలుసుకోమని వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. డైవర్షన్ అంటే దేనికి డైవర్షన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర గతంలో జోలియాత్ర చేశారు. ఆ జోలియాత్ర సొమ్ము ఏం చేశారు అని అడుగుతా ఉన్నా. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇప్పుడు పాదయాత్రను చేస్తున్నారని అడుగుతున్నాను. మరి ప్రజలకి ఆ జోలియాత్ర చేసేదేదో ఈ పార్టీకి కూడా కంటిన్యూ చేయాలి కదా. ఆ పాదయాత్ర మీద గనక ఆయనకి నమ్మకం ఉండుంటే ఏం చేశారు ఆ డబ్బుని, ఆ బంగారాన్ని ఏం చేశారు? చాలా మంది ఆడపడుచులు ఆయన ఏదో చేసేస్తాడని చెప్పేసి మరి బంగారం కూడా ఇచ్చాడు, మరి అవన్నీ కూడా దాచుకున్నారా ఇంట్లో అని అడుగుతా ఉన్నా. డైవర్షన్ పాలిటిక్స్ లేదండి. ఇవాళ మీకు చెన్నై ఎగ్జాంపుల్ చెప్పా, హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పా. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరగడం వలన ఈ ప్రాంతాలు ఏ రకంగా అన్యాయం జరిగినాయి. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరగడం వలన అన్ని ప్రాంతాలు బాగుపడతారు. దయించి ఆంధ్రప్రదేశ్ యొక్క సిచ్యువేషన్, స్థితిగతులు ఒకసారి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. నిజంగానే గనక ఇవాళ కోయిలేషన్ గవర్నమెంట్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ఏమాత్రం రాబట్టాలో ఆ మాత్రం అంతా కూడా రాబట్టి ఉండేవాళ్ళము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క సైజ్ ఎంత, ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రెంత్ ఎంత అనేది కూడా ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బట్టు రాబట్టాలో అంత మట్టుకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబడతానే ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా మేమేమి రాజధానిని మార్చట్లా. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మా ప్రభుత్వం తాలూకా పాలసీ, పార్టీ తాలూకా పాలసీ. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అంతమంది ప్రజలు డెవలప్ కావాలనేదే. ఇక్కడ మనం ఒకసారి ప్రాక్టికల్గా కూడా ఆలోచన చేస్తే విశాఖపట్నం అనేది అక్కడ మనకు కనబడతా ఉంది, ఒక వరల్డ్ క్లాస్ సిటీ అవ్వేదానికి స్కోప్ ఉంది. అటు వెస్ట్ బాంబే ఏ రకంగా ఉందో, ఈస్ట్ సైడ్ విశాఖపట్నం ఆ రకంగా తయారవడానికి అన్ని రకాల స్కోప్ ఉంది. ఇవాళ మేము ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా విశాఖపట్నం టు చెన్నై కోస్టల్ కారిడార్ ని కూడా మేము రేపు పార్లమెంట్ సెషన్స్ లో మేము పట్టుబడతాం. ఖచ్చితంగా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోనే ఆ యొక్క కారిడార్ నిర్మాణం చేయాలని అంటాము. మన స్ట్రెంగ్స్ ఏంటనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి, మన మైనస్లు ఏంటనేది మనం ఆలోచన చేయాలి. మన స్ట్రెంగ్త్ ఇస్ కోస్టల్ లైన్, సుమారుగా గుజరాత్ తర్వాత అతి బిగ్గెస్ట్ కోస్టల్ లైన్. అక్కడ ఇండస్ట్రీస్ గనక రావడం జరిగితే ఖచ్చితంగా ఇన్క్లూజివ్ గ్రోత్ జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఎక్కడా కూడా ఒక వైట్ ఎలిఫెంట్ ని నిర్మాణం చేయొద్దని కోరుతా ఉన్నాం. మనకి ఎక్కడైతే పాకెట్స్ ఉన్నాయో ఆ పాకెట్స్ దగ్గర ఆ స్ట్రెంగ్స్ ని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది నేను చెప్తా ఉన్నానండి, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ఎమోషన్ కనెక్టివిటీ ఆ రకంగా ఉంది.
ఆ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర ప్రాంతం డెవలప్ కావాలనేది అక్కడ తాలూకా ఎమ్మెల్యేలు కానీ మంత్రుల యొక్క ఆలోచన. ఖచ్చితంగా అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తానని అంటే దాన్ని కాలరాసే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నాము. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఇందాక చెప్పినట్టు కోస్టల్ కారిడార్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తా ఉన్నాయి, అవి రాబట్టుకుంటా ఉన్నాము. దాంతోపాటు అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఏ రకంగా జరుగుతుంది? నేను ఇవాళ ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 500 చెప్పిన గజాలు స్థలాలు ఇచ్చారు, అది రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడైనా కూడా ఒక లేఅవుట్ చేస్తే ఒక డ్రైన్ రోడ్డు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చేసే కదా, ఎక్కడైనా అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తారు. మరి ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు, అందులో కనీసం ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మరి అది ప్రజలను మోసం చేయడం కాదా? అప్పుడున్న వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లకే నమ్మకం లేదు ఇక్కడ ఏం జరగదని. అక్కడ కనీసం ఎవరైనా ఒక ఇల్లైనా కట్టారా? అక్కడే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది 5 మరి మీరు పరిపాలన చేశారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలండి. ఇప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల్ని అందులో ఇంక్లూడ్ చేసేసి మేము పబ్బం గడుపుకుందాం అని అంటే అది కుదరదు. అదే నేను ఇందాక చెప్పాను, మీకు క్లియర్ గా చెప్పాను కంట్రీ సైజ్ ఎంత ఉంది, మన బార్గెనింగ్ కెపాసిటీ ఎంత ఉంది. మనది 25 MPs ఈజ్ ద మన మాక్సిమం క్యాప్, అక్కడ 545 MPs ఉన్నారు. మనం ఏ రకంగా ఒక ఆంధ్రప్రదేశ్ సైజ్ అంతే ఉందండి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాక్సిమం ఎంతవరకు రాబట్టాలో అంతవరకు రాబడుతున్నాము. ఇదే నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమి దీక్షలు చేశారనండి, ధర్మ పోరాట దీక్షలు చేశారు, బీజేపీ పైన ఒంటికాల మీద లేచాడు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంత వెంపర్లాడుతున్నాడు, అది ఆ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది.